అంటున్నారు. ఆడు ప్రశ్న ఏమవుతున్నాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళమ్మ చంద్రబాబు మనవరాలు మనవడు నరేష్లోకి వీళ్ళంతా మరి దానికి ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ప్రిఫరెన్స్, వాళ్ళు కూడా తెలుగు చదివించుకో అంటున్నాడు జగన్. ఒప్పుకున్నాడు కదా జగన్, వాళ్ళ నుంచి మొదలుగా ఒంగోలులో ఇవాళ మొదలు నాడు నేడు కరెక్ట్ రెండు ఉండాలంటున్నాం కదా మనం కూడా. ఎందుకంటే తెలుగు చదివించా తెలుగు చదివిస్తున్నారు, మామూలుగా ఇంగ్లీష్ ఇప్పుడు ఏమీ లేని పిల్లలు ఏం చేస్తున్నారు, మామూలు తెలుగు మీడియం అంటున్నారు, సొమ్ము ఉండోళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఎక్కడ ఇక్కడ ఏదో హైదరాబాద్ అక్కడ తెలుగు ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ మామూలు విజయవాడ ఉంది, విజయవాడ ఎవరు మాట్లాడుతున్నారు ఇంగ్లీషు, విజయవాడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇక్కడ అంటే హిందీ అని ఇంగ్లీష్ అన్నీ మాట్లాడతారు ఇక్కడ హైదరాబాద్, అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారు తెలుగు ఎక్కువగా? నేను తెలియండి మామూలుగా నార్మల్ చదువుకున్నారు, ముందు చేర్పించేవాళ్ళు లేరుగా ముందు పెద్దోళ్ళు. ఇప్పుడు సొమ్ములు ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం అన్నాడు. యూకేజీ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూలు, యూకేజీకి 150,000 అయినా మానుకుంటున్నారా చదివిస్తున్నారుగా, మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివి ఇట్లా? కాన్వెంట్స్ బిగిన్ అయ్యి రెండు రాష్ట్రాల్లో ఎంతకాలం అయింది మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీరు మీకంటే చిన్నప్పుడే బిగిన్ అయినాయి కాన్వెంట్స్లో. ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇంగ్లీష్ పెడితే ఎందుకు అడగలేదు, క్వశ్చన్ చేయలేదు ఏ గవర్నమెంట్ అయినా కానీ? కాన్వెంట్స్ ఎన్ని ఉన్నాయి? 80% కాన్వెంట్స్ ఉన్నాయి, 20% గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మరి కాన్వెంట్స్లో 80% పీపుల్స్కి ఇంగ్లీషు అందుతుంది కదా, ఎవరు ఏ ప్రజానీకం కూడా ఇంతకుముందు ఈ 4 నెలల క్రితం ఎవడు ప్రశ్నించలేదే కాన్వెంట్స్లో A to Z ఇంగ్లీష్ చెప్తున్నారని, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కరెక్ట్ అనంటే ఇప్పుడు నువ్వు నీవు ఉన్న ఊరు వదిలిపెట్టేసి బయటకు వెళ్ళిపోతే నీకు ఇంగ్లీషే కదా గ్లోబలైజేషన్లో కంప్లీట్గా వరల్డ్ లాంగ్వేజ్ అయిందా లేదా ఇంగ్లీషు? మరి ఇంగ్లీషుకు పునాది అయినటువంటి సంస్కృతం ఏమైంది? మూసిపెట్టేశారు. అన్ని భాషలకి తల్లి అయినటువంటి సంస్కృతం ఆటోమేటిక్గా ఇదైపోతుంది. ఒక భాష అనేటువంటిది ఒక వ్యక్తి వల్ల వికాసం చెందడం కానీ ఒక వ్యక్తి వల్ల మృతమ్యం అవ్వడం కానీ జరగదు. అది భాష అనేది ప్రవహించే నీరు లాంటిది. కొన్ని ఏ సమాజానికి ఏ భాష అవసరమో సమాజం దాన్ని స్వీకరిస్తుంది తప్పనిసరిగా దాని మీద అభిమానం ఉన్నప్పుడు నేర్చుకుంటారు. లేదు అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి పిల్లలు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. నా మనవాళ్ళు ఉన్నారు అదర్ కంట్రీస్లో, తెలుగు నేర్చుకుంటున్నారు. స్పష్టమైన తెలుగు అంటే గ్రాంధికం మాట్లాడితే మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు, గ్రాంధికమేగా స్పష్టమైన తెలుగు అంటే. ప్రజలకు ఏది అవసరమో అది స్వీకరిస్తుంది ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా. ఒక గత 60 సంవత్సరాల నుంచి కాన్వెంట్స్ ప్రారంభమైనాయి. కాన్వెంట్స్ ప్రారంభమైతే కాన్వెంట్స్ని 80% ఉన్నటువంటి కాన్వెంట్స్ని ఎవరు ప్రశ్నించట్లా? వీళ్ళు ప్రజలే కదా ఇప్పుడు వచ్చిన 4 నెలల నాడు 5 నెలల నాడు వచ్చిన గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు కదా. మరి అంతకుముందు ఎందుకు ప్రశ్నించలేదు? కాన్వెంట్స్లో కంప్లీట్గా హిందీ చెబుతున్నారు, ఇంగ్లీష్ చెప్తున్నారు, మా తెలుగు ఎందుకు చెప్పడం లేదని ఎందుకు ప్రశ్నించరు? వాస్తవమే కదా విద్య అనేటువంటిది అందరికీ అవసరమైందే. అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని ప్రశ్నించడం లేదా, లేకపోతే ఇప్పుడు కాన్వెంట్లకు ఏదైనా దెబ్బ తగులుద్దని ప్రశ్నిస్తున్నారా? ఇప్పుడు కాన్వెంట్లకు దెబ్బ తగులుద్దని ప్రశ్నిస్తున్నట్టు ఉంది చూడబోతే. సరే మా ఉద్దేశపూర్వకంగా నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి, మాతృభాష అనేది తప్పనిసరి కావాలా, ప్రాథమిక విద్య వరకు మాతృభాషనే కొనసాగించాలి, తర్వాత పై తరగతులు పోయిన తర్వాత తెలుగు భాష ఒకటి వచ్చి మిగతా ఇంగ్లీష్ మీడియంలో చెప్తే బాగుంటుంది, కానీ మొదలు మాతృభాషని కింద నుంచే సంపేస్తే మాతృభాష అబ్బదు అనేది నా అనుమానం. కాగా ఈ ఆటకు మాతృభాషతోటి చదివి మన వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో లండన్ జర్మనీలో అన్ని దేశాల్లో కూడా తెలుగు భాషలో చదివి కూడా ఉద్యోగాలు చేస్తున్నారంటే పూర్తిగా తెలుగు భాషను రద్దు చేయటం అయితే నేను ఒప్పుకోను. తెలుగు నేర్చుకోండి, తెలుగుని మనం ఎందుకు వదిలేయాలి? తెలుగు ఉండాల్సిందే మాతృభాష, ప్రాథమిక విద్యలో ఉండాల, తర్వాత మాతృభాష కూడా ఒక సబ్జెక్ట్ ఉంటే మనం ఇతర దేశాల్లో పోయినా ఎగ్గుకు రావడానికి మా పిల్లలందరూ పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాట్లాడాలి. అంతేగాని మనకు దోషింది మనం చెప్పటం కాదు, మన పిల్లలందరూ ఇవాళ భారతదేశం ఎంతమంది ఉన్నారండి విదేశాల్లో మనోళ్ళు 110 మంది మనోళ్ళే ఉన్నారు, అది అప్పుడు ఆ రోజు వాళ్ళు ఎలా ఎట్టకు రాగలిగారు? 5 తరగతులు పోయినాక ఇంగ్లీష్ అభివృద్ధి అయితే విదేశాల్లో పోవటానికి కూడా అవకాశం ఉంటుంది, ఎక్కడ మన మాతృభాషను కూడా బతికించుకోవటానికి ఇది ఉంటుంది. నాకైతే మాతృభాష వారికి మనం ప్రాథమిక విద్య మొత్తం ఉండాల్సిందేనని నేను అనుకుంటున్నా, తర్వాత ఒక సబ్జెక్టు కూడా ఉండాల, అది మేము కోరుకునేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.